సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువుతీర్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఘనంగా దేవీ నవరాత్రులు జరిగాయి. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు అభిషేకాలు మరియు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం 200 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిశ్యామి సిద్ధిర్భవతమే సదా. దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు అమ్మవారు ఈ రోజున మూలా నక్షత్ర వరదినాన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిగా దర్శనమిస్తూ లలిత సహస్రనామాలతోటి అమ్మవారికి విశేషంగా కుంభమార్చన కార్యక్రమము, అదేవిధంగా ప్రాతకాలమున అమ్మవారికి పంచామృత అభిషేకములు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇవ్వడంతో శుభాయుక్తము వైభవపేతంగా అమ్మవారికి ఈరోజు ఆచరించి ఉన్నాం. భక్తులందరూ కూడా కుంభమార్చనకి 108 మంది ముత్తైదుల చేత కుంభమార్చన, అదేవిధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలని కూడా మూలా నక్షత్ర పర్వదినాన అమ్మవారి సన్నిధానంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో దశమ వార్షికోత్సవంగా జరిగేటువంటి దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు అమ్మవారు మూలా నక్షత్ర పర్వదినాన సరస్వతి అమ్మవారి యొక్క మూలా నక్షత్ర పర్వదినాన అమ్మవారి యొక్క భోజనకైంకర్య కార్యక్రమాలంతా కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఓం సరస్వత్యై నమో నమః అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా శ్రీ గోవింద మాంబాలపతి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువైనటువంటి సరస్వతి అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవం ఎంతో శుభార్యమానంగా వైభవపేతంగా భక్తులు అందించినటువంటి విరాళ సహాయ సమ